అండి రచనారెడ్డి గారు, 1 మినిట్. ప్రొఫెసర్ వినోద్ గారు ఉన్నారు. వినోద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఒకటి, ఈ రోజు చూసారు కదా ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 4 నెలల సమయం, జూన్ 2 నుంచి సెప్టెంబర్ వరకు పెట్టేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, దాంతోపాటు 4000 రూపాయల నిరుద్యోగ భృతి, అదేవిధంగా 5000 రూపాయలు అమరవీరుల కుటుంబాలకి, వారితో పాటు తెలంగాణ ఉద్యమకారులని, ₹25,000 అమరవీరులకి ప్రతి నెల భృతి అమరవీరుల కుటుంబాలకి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి వారిని ప్రతి జూన్ 2 గౌరవించుకుంటాం, ఇలా అనేక అంశాలను ప్రియాంక గాంధీ గారు తీసుకొచ్చారు. అయితే రచనారెడ్డి గారు చెప్పేది ఏంటంటే, అసలు ప్రియాంక గాంధీ గారికి రాజకీయం తెలియదు, జస్ట్ ఆమె హౌస్ వైఫ్గా ఉండి ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చింది. ఇవేమీ కూడా దీనికి సపరేట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, వీటికి సంబంధించి గుర్తింపు ఉంటుంది, ఇవన్నీ సాధ్యం కాని హామీలు, చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా వీటిని నమ్మరు అనేది రచనారెడ్డి గారు అంటున్నారు. ఏంటి మీరేమంటారు వినోద్ గారు? అంటే ప్రతిది కూడా ఇప్పుడు రాజకీయంగా మాట్లాడే ప్రతి అంశాన్ని మరి నరేంద్ర మోడీ గారు చేశారా? ప్రతి అంశము నల్లధనం చేస్తా అని తెచ్చాడా? ఇట్లా రాజకీయ హామీలు అన్ని ఇట్లాగే ఉంటాయి. చాలా వరకు రాజకీయాలు హామీలు ఇస్తాయి, రాజకీయ పార్టీలు హామీలు ఇస్తాయి, కానీ ఆచరణలోకి వచ్చేసరికి రాజకీయ పార్టీలు అన్ని చేయడానికి కుదరదు. ఎందుకంటే ఆచరణ సాధ్యం కానీ హామీలు కూడా రాజకీయ పార్టీ ఇస్తూనే ఉంటాయి. ఈ ఒక్క పార్టీ అని కాదండి, ఏ పార్టీ అయినా సరే దీనికి అతీతం కాదు. కాబట్టి అమలుకి వచ్చేసరికి చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి అమలు చేసే పార్టీలు 55 ఏళ్ళు ఇంతవరకు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఇంతవరకు ఏం చేయగలిగింది పూర్తి స్థాయిలో? అసలు ఈ వర్గాలకి పరిపాలన ఫలాలు అందిస్తే ఇవాళ ఈ వర్గాలు ఇంకా దేబరించే స్థితిలో ఉండే కదండి. నిరుద్యోగ సమస్య ఈవెన్ విజయ మన ఆయన ఎవరు, రాజశేఖర రెడ్డి గారు కూడా 6 ఆయన పథకాలు తెచ్చాడు తప్ప నిరుద్యోగ సమస్య ఎక్కడ ఆయన పరిష్కరించగలిగాడు? ఇవాళ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించాలంటే వీళ్ళు చెప్తున్న కేవలము భృతి మాత్రమే సరిపోదండి. భృతి ఇచ్చినంత మాత్రాన నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఉండదు. నిరుద్యోగ సమస్య పరిష్కరించబడాలంటే ఇక్కడ ప్రధానంగా ఏ ఉద్యోగాలు అయితే ఉన్నాయో, ఏ ఉద్యోగాలు అయితే క్రియేట్ కాబడుతున్నాయో, క్రియేట్ కాబడుతున్న ఉద్యోగాలలో ప్రైవేట్ రంగం అయినా ప్రభుత్వ రంగం అయినా అన్ని వర్గాలకు అవకాశం వచ్చే విధంగా ఉండాలి. మరి ఇవాళ ఆ ప్రైవేట్ రంగంలో అఫర్మేటివ్ యాక్షన్ కూడా లేదు ఇక్కడ, మరి ఎట్లా ఏ రిజర్వేషన్ లేవు ఇక్కడ? మరి ప్రైవేట్ రంగంలో ఈ వర్గాలకి, కింది వర్గాలకి ఎవరైతే ఈ దేశంలో 80% బహుజనులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి అవకాశాలు ఎట్లా వస్తాయండి? వాళ్ళకి అఫర్మేటివ్ యాక్షన్ కానీ లేదా రిజర్వేషన్ కానీ లేకపోతే? కాబట్టి ఇవాళ ఒక స్పష్టమైన జాతీయ విధానం వీళ్ళకి లేదు, రిజర్వేషన్ల పట్ల లేదు, కరెక్ట్ గా నిరుద్యోగ సమస్య పరిష్కారం పట్ల లేదు. కనీసం రాష్ట్రాల వారికన్నా వీళ్ళకి సరైన విధానాలు లేవు, గతంలో లేవు, ఇప్పుడు కూడా లేవు. ఏదో రాజకీయ అవసరాల కోసం మాట్లాడతారు, ఆ రాజకీయ అధికారాన్ని సాధించారు తప్ప, ఒక నేషనల్ పార్టీ అన్నప్పుడు ఒక నేషనల్ పాలసీ ఉండాలి. అన్ని రాష్ట్రాల్లో ఒక నేషనల్ పాలసీ ఉండాలి. తర్వాత ఏ రాష్ట్రం కారాష్ట్రంగా కూడా ఆ రాష్ట్ర పరిస్థితులకు అనుకూలంగా పాలసీ తయారు చేసుకోవాలి. అంతేగాని కనీసం నేషనల్ పాలసీలు సరిగా లేవు, రాష్ట్రాలకు వస్తే రాష్ట్రాల పాలసీలు సరిగా లేవు. మరి వాళ్ళు ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవాళ ప్రైవేట్ రంగం మీద దృష్టి పెట్టడం లేదు. ప్రైవేట్ రంగంలో లోకల్ స్థానికులకు 80% ఇస్తామని చెప్పేసారు, అమల్లో ఎక్కడ లేదు. జీవో తెచ్చారు, అమలు లేదు. ప్రైవేట్ రంగంలో మరి వీళ్ళకి ఎట్లా అఫర్మేటివ్ యాక్షన్ లేకుండా లోకల్ వాళ్ళకే ఇస్తామన్నప్పుడు లోకల్ వాళ్ళ జీవో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మరి ఇంత నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఎందుకున్న తెలంగాణలో ఇంత రాబడి ఉన్నప్పటికీ తెలంగాణలో ఎందుకు వీళ్ళకి భృతి ఇవ్వలేకపోతుంది? మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో ఎందుకు దుర్వినియోగం చేసి నిధులన్నింటినీ ఈ నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడం కానీ లేదంటే వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయడం కానీ చేయడం వైఫల్యం చెందింది కదా. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా, ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ళు చేయని పరిస్థితి, ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించారు బ్రహ్మాండంగా, ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ? ఇవాళ చేస్తే నమ్మకం ఎట్లా ప్రజలకి, ఎట్లా నమ్మకం ఉండాలి? ప్రియాంక గాంధీ గారు ఇవాళ తెలంగాణ మంచి కాదు వచ్చే ఆమె మాట్లాడేందు మాట్లాడతారు, సోనియా గాంధీ మాట్లాడతారు, ప్రియాంక, రాహుల్ అందరు మాట్లాడతారు, జాతీయ పార్టీ నాయకులు కాబట్టి. ఇవాళ రాసిన ఆయనంత మాత్రం ఇవాళ తప్పకుండా అధికారులకు వస్తారా? ఇక్కడ వచ్చే అవకాశం ఉందా? మరి ఉన్నప్పుడు మరి వాళ్ళకు స్పష్టమైన విధానాలు ఉండాలి కదా, ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి కదా. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా విధానపరమైన నిర్ణయాల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. నిజంగా ఇవాళ ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన ప్రకటనలన్నీ కూడా
విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా లాజికల్ క్వశ్చన్స్ వస్తాయి, లీగల్ క్వశ్చన్స్ వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి, ఉండేయని కాదు. ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా పథకాన్ని తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి, ఉండేయని కాదు. కానీ గత 55 ఏళ్లుగా అమలు చేయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అమలు చేస్తుందని గ్యారంటీ రాతపూర్వకంగా ఇవ్వగలరా వాళ్ళు ఓటర్స్ కి? వాళ్ళ హామీని వాళ్ళు అమలు చేయగలరా? ఇవాళ మాటలు మాట్లాడడానికి ఏముంది, ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ రిటర్న్ ఇవ్వగలుగుతారా? డాక్యుమెంట్ గా వాళ్ళు రిటర్న్ గా కమిట్ కాగలుగుతారా? రిటర్న్ గా కమిట్ అయినప్పుడు, రిటర్న్ డాక్యుమెంట్ వచ్చినప్పుడు మాత్రమే లీగల్ గా చెల్లే అవకాశం ఉంది. అంతేగాని ఊరికే నోటి మాటలు చెప్పినంత మాత్రాన ఇవాళ అది నీటి మాటలుగానే మిగిలిపోతాయి తప్ప ప్రజలకు భరోసా ఇచ్చే పరిస్థితి ఉండదు, వాళ్ళ నిజంగా వాళ్ళ జీవితం బాగుపడతానే ఆలోచన ఉండదు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా ఈ సందర్భంగా, రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు సామాజిక న్యాయం మాట్లాడుతున్నారు, అసలు సామాజిక న్యాయం అర్థం తెలియకుండా మాట్లాడుతున్నారు ఆయన. సామాజిక న్యాయం అంటే ఏంటో రాజ్యాంగం ఏమి నిర్వచించిందో, తెలంగాణలో సామాజిక న్యాయం ఎట్లా రావాలో చెప్పాడు, కానీ సామాజిక న్యాయం అంటాడు. మరి దానికి అర్థం ఏంటి అంటే, సామాజిక న్యాయానికి అంత ఈజీగా వచ్చింది ఆ పదం ఆ రాజ్యాంగంలో అంత ఈజీగా పొందుపరిచారా? దాని మీద జరిగిన డిబేట్స్, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా అద్భుతంగా ఇలా నిర్వచనానికి ఇచ్చాయి రాజ్యాంగకర్తలు. మరి అట్లాంటి పరిస్థితులలో తెలంగాణలో సామాజిక న్యాయం అంటే దొరలు అనగానే మరి రెడ్లు దొరలు కాదా? రెడ్ల పరిపాలన దుర్మార్గాలు రూపొందించలేదు, రెడ్ల పరిపాలన ఈ వర్గాలకు అన్నింటినీ జరగలేదా? ఇప్పటికీ గ్రామాలలో రెడ్ల ఆధిపత్యం లేదా? మరి రెడ్ల ఆధిపత్యం ఉన్నప్పుడు మరి ఈయన సామాజిక న్యాయానికి ఏ రకమైన సామాజిక న్యాయం అందిస్తాడు? 52% ఉన్న బీసీలకు సంబంధించి ఒక బీసీ ముఖ్యమంత్రిని రానియలేదు వీళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ తెలంగాణలో సామాజిక న్యాయం అంటే మనకు కనీసం ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తామని అంటున్నారు అసలు వీళ్ళు. కానీ ఇట్లాంటి అంశాలు చాలా అంశాలు ఉన్నాయి ఇవాళ మనం తెలంగాణలో మాట్లాడుకోవాలంటే చాలా అంశాలు. ఈవెన్ నిరుద్యోగ సమస్య నుండి మొదలుకుంటే ఇప్పటికీ ఈవెన్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా సరైన పాలసీ లేదండి. కావాలి ఇప్పుడు ట్రీప్ రైడ్ కానీ ఇవన్నీ ఏవి కూడా ఊరికే పేపర్ల వరకే పరిమితమైన తప్ప ఆచరణలో ఎక్కడ ఉన్నాయండి? ఆచరణలో ఎంతమంది తెలంగాణ విద్యా నిరుద్యోగులకు వీళ్ళు అవకాశాలు కల్పించారు ఈ ట్రీప్ రైడ్ ద్వారా? ఎంతమందికి ప్రైవేట్ రంగంలో అవకాశాలు కల్పించారు? ఇవాళ ఇన్ని ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయి కదా, గూగుల్ కానీ అన్ని మొత్తం అంతర్జాతీయ సంస్థలు వచ్చాయి కదా. తెలంగాణ వాళ్ళు 90% లేరండి, 10% కూడా లేరు. ఈ రోజు యూత్ డిక్లరేషన్ లో ఇక్కడ ఏర్పాటు చేసే అన్నిట్లో కూడా 75% స్థానికులకు ఇవ్వాలి అని కూడా ఒక డిక్లేర్ చేశారు కదా. అది ఆల్రెడీ అంతకుముందు గవర్నమెంట్ జీవో తెచ్చిందండి, తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది. మరి తెచ్చి ఏం చేసింది? అమలు చేసిందా? మరి అమలు చేయనప్పుడు ఆ జీవో అర్థమైంది, మరి లోకల్లోకి ఏం అవకాశం వచ్చినట్టు? ఇవాళ ఇప్పటికీ నార్త్ ఇండియన్సే టోటల్ ఐటీ రంగాన్ని కానీ మిగతా రంగాలు కానీ శాసిస్తున్నారు, కానీ మొత్తం ప్రపంచంలో శాసిస్తున్నదంతా కూడా సౌత్ ఇండియన్స్. ప్రపంచంలో ఐటీ రంగాన్ని శాసిస్తున్న సౌత్ ఇండియన్స్ అయితే ఈడికి వచ్చేసరికి, తెలంగాణకు వచ్చేసరికి నార్త్ ఇండియన్స్ ఎట్లా శాసిస్తారండి? ఎట్లా శాసిస్తారు? మొత్తం నార్త్ ఇండియన్స్ మొత్తం ప్రైవేట్ రంగాన్ని అంతా కబ్జా చేస్తున్నారు. ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత అయితే పూర్తిగా కబ్జా అయిపోయింది. ఇవాళ మొత్తం నార్త్ ఇండియా, టోటల్ నార్త్ ఇండియా కబ్జా అయిపోయింది. అది వ్యాపార రంగము, వ్యవసాయ రంగము, అన్ని రంగాలను కబ్జా చేసుకుంటున్నది ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం మొత్తంలో. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నది ఎందుకండి? ఇక్కడ ఉన్నది ఎందుకు? నీ లోకల్ 85% జీవో ఎందుకు అమలు చేస్తలేవు? ఐటీ రంగంలో కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ ఈ రంగాలలో ఇంతవరకు లోకల్ వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చిందో శ్వేతపత్రం ప్రకటించమనండి. మరి రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్తరాది పార్టీ, ఈ ఉత్తరాది నాయకత్వమే, ఈ ఉత్తరాది నాయకత్వంతో ఇక్కడ స్థానికంగా ఏం జరుగుతుంది చెప్పండి? లోకల్లో ఈ స్థానిక పార్టీ చేయలేని పరిస్థితులలో ఉండి మళ్ళీ ఇలా జాతీయ స్థాయి పార్టీగా మారిపోయింది. కాబట్టి వీళ్ళకి ఎవరికి చిత్తశుద్ధి లేదండి. వాళ్ళంతా డబ్బులు సంపాదించుకోవడం, కోట్లు సంపాదించుకోవడము, 100,000 కోట్లు 1,000 కోట్లు సంపాదించుకునే ఆవ తప్ప ప్రజలకు సేవ చేస్తామనే చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు. గతంలో కాంగ్రెస్కి లేదు, ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్కి లేదు. నాకు వీళ్ళ రాజకీయాలతో, వీళ్ళ యొక్క వ్యాపార ప్రయోజనాలు, వీళ్ళ కుటుంబ పాలన, వీళ్ళ ప్రయోజనాలు ఎక్కువ. 90% ఉంటే ప్రజల ప్రయోజనాలు 10% మాత్రమే వీళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ అన్ని సమస్యలకి పరిష్కారం లభించే దిశగా లేకుండా నిరుద్యోగ సమస్య తీవ్రంగానే ఉంది, భూమి సమస్య తీవ్రంగానే ఉంది, ఇవాళ ప్రతి సమస్య తీవ్రంగానే ఉంది తెలంగాణలో. మరి తెలంగాణ దేశానికి మడలంటాడు ఆయన. మరి ఇవాళ వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇంతవరకు గతంలో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ఇచ్చింది వ్యవసాయ కూలీలకు సంబంధించిన కూడా. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు సంబంధించిన ఇంతవరకు అసలు ఊసి లేదు. ఇవాళ మొత్తం ఇంత పెద్ద రైతు భూస్వాములకు సంబంధించినది రైతు బంధు అంతా, రైతు బంధు అంతా భూస్వాములకు సంబంధించి, దళిత బంధు అంతా కేవలం అది తూపు మంత్రగా దళితుల్లో ఉన్న కొంత తమ కార్యకర్తలకు సంబంధించి మాత్రమే ఉన్నది.
వాళ్ళ ఏ ఏ రంగం కరెక్ట్ గా పేద వర్గాలకు వచ్చిందండి, ఏ ఏ రంగము ఈ బహుజనులకు వచ్చిందండి, ఈ 93% తెలంగాణలో ఉన్న వాళ్ళకు వచ్చింది, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన డిక్లరేషన్ లో మరి ఏ రకమైన ప్రణాళికలు రూపొందించిందండి? ఊరికే ఇవన్నీ కామన్ గా ప్రకటించే ప్రకటన లేదప్ప, నిజంగా మౌలికమైన మార్పులు తీసుకొచ్చే విధంగా ఇవాళ ఈ ప్రణాళికలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. రైట్ వినోద్ గారు. కౌశిక్ గారు, కౌశిక్ గారు,